హలో వ్యూయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు కౌశిక కృష్ణ వ్లాగ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే మనం టమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఈ జీలకర్ర ధనియాలు యాడ్ చేసుకున్న తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుంటున్నానండి పచ్చిమిర్చి అనేది మీరు కారం ఎక్కువగా తినే పని అయితే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక సిక్స్ యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకొని తర్వాత నేను ఇందులోకి ఒక నాలుగు టమాటాలు మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నా కూడా యాడ్ చేసుకుంటున్నానండి టమాటోలు మనకి బాగా మగ్గేంత వరకు వీటిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి తొక్క సపరేట్ అయిపోతుంది కదా పీల్ అవుట్ అయిపోతుంది కదా మొత్తం అప్పటి వరకు అయితే మనం సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికైతే అయితే మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అయితే పడుతుంది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా బాగా మగ్గిన తర్వాత నేను పైన లిడ్ పెట్టుకుంటున్నాను లిడ్ పెట్టుకొని అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే కింద అడుగంటుంది ఇలా బాగా అంతా మిక్స్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి వాటర్ వచ్చింది కదా టమాటోస్లో నుంచి ఎక్సెస్ వాటర్ అంతా కూడా మనకి బాగా ఎవాపరేట్ అయిపోవాలి చూడండి టమాటోస్కి స్కిన్ అంతా బాగా పీల్ అయిపోతుంది ఇది బాగా పీల్ అయ్యేంత వరకు మనం ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలండి సో నేను మళ్ళీ లిడ్ పెట్టుకుంటున్నాను లిడ్ పెట్టుకొని ఇంకో టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను మనకి ఇప్పుడు కొద్దిగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా మనకి కొద్దిగా బయటకు వచ్చింది కదా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అంతా బాగా లిడ్ తీసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు అప్పుడు మనకి డ్రై అవుతుంది టమాటోస్ అంతా మనకి డ్రై అయిపోతే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి ఇది కొద్దిగా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి ఈ మిశ్రమం అంతా కూల్ అయిపోయిన తర్వాత ఇది నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మనకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అంటే అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి సాల్ట్ సరిపడనంత యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను జస్ట్ ఒకసారి తిప్పి అలా వదిలేసేయాలంతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న చిన్న పీసెస్లా ఈ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నది యాడ్ చేశాను ఈ గ్రైండ్ ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అంతా బాగా ఒక్కసారి స్లోగా అలా మిక్సీ జార్ని ప్రెస్ చేసి వదిలేసేయాలంటే ఎక్కువ అయితే వద్దు మరి లా అయిపోతుంది అలా బాగుండదు జస్ట్ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి ఇంతే అండి పచ్చిమిర్చి టమాటో పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వడలోకి కానీ దోశలోకి కానివ్వండి లేకపోతే ఫుడ్లో రైస్లోకి కానీ కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఒక టూ డేస్ వరకు ఉంటుంది మనకి స్టోరేజ్లో ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే మనం చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదండి ఇవాళ మన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ Thank you for watching. See you in the next video.